ఈరోజు కొల్లు రవీంద్ర గారు తీసుకొస్తే ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, కొల్లు రవీంద్ర గారి మీద ఏదైతే కేసుందో దానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలతో చనిపోక వారం ముందు రోజులు ఆయన ఇంట్లో కూర్చొని దాని గురించి ఒక సంభాషణ జరిగింది. చనిపోయిన తర్వాత ఆయన పిఏకి ఫోన్ చేసిన తర్వాత ఆయన పిఏ ఫోన్లో నుంచి ఆయన మాట్లాడారు అని చెప్పి స్పష్టంగా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆధారాలతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేము ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాం, చంపబడిన వ్యక్తి బీసీ కాదా అని అడుగుతా ఉన్నాం, చంపబడిన వ్యక్తి ఒక మత్స్యకారుడు కాదా అని అడుగుతా ఉన్నాం, చంపబడిన కుటుంబం ఈరోజు రోడ్డు మీద పడి ఆయన భార్య ఆయన పిల్లలు రోధిస్తున్న తీరు బాధపడుతున్న తీరు ఈరోజు మీకు కనిపించట్లేదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎస్, గతంలో వాళ్ళకి చిన్న చిన్న తప్పులు జరుగుండొచ్చు, పొరపాట్లు జరగడం, గొడవలు జరుగుండొచ్చు, అంత మాత్రాన ఒక వ్యక్తిని చంపేస్తారా? పాత కక్షలుంటే ఆ వ్యక్తిని చంపేయమంటే మీకున్న ఇదే అంటే చంపేస్తారా? వాళ్ళు బీసీలు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మత్స్యగారి కుటుంబం కాదా? మీకు మీకు సంబంధించిన ఇది కదా అని అడుగుతా ఉన్నాం. ఆ విధంగా ఒక మర్డర్ కేసుకి సంబంధించి వాళ్ళ అనుచరుల్ని ప్రోత్సహించి అయిన తర్వాత కూడా మాట్లాడిన వ్యక్తి మీద అరెస్ట్ చేస్తే ఈరోజు అది తప్పు ఎలా అవుతుంది? ఈరోజు ఒకటి అడుగుతాను, నిజంగా ఆయన కానీ ఏ తప్పు చేయకపోయి ఉంటే ఇంట్లో నుంచి పారిపోవాల్సిన అవసరమే వచ్చింది? గోడ దూకి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందంట? తప్పు చేశాడు కాబట్టే, భయం ఉంది కాబట్టే ఆ వ్యక్తి గోడ దూకి పారిపోవటం జరిగింది. ఉదాహరణకి మన అందరం కూడా చూద్దాం, ఎక్కడన్నా ఒక తప్పు చేసిన వ్యక్తి ఒక దగ్గరికి వస్తే ఆ పోలీసుడు కానీ ఎవరైనా పక్కన పోతేచాడు, మానవుడికి ఉనికిండి పారిపోయే పరిస్థితులు ఉంటాయి ఎవరైనా కానీ, ఎందుకంటే తప్పు చేశాడు కాదు, తప్పు చేయనోడు ధైర్యంగా ఆడే ఉంటాడు. ఆ విధంగా తప్పు చేసి పోలీసులు వస్తున్నారని తెలియగానే గోడ దూకి పారిపోయిన వ్యక్తి కొల్లు రవీంద్ర గారు. ఆయన ఒక మత్స్యకారుడి కుటుంబాన్ని నిలువున హత్య చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తే, వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని వెనకేసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇంకోటి అయ్యన్న పాత్రుడిది, అయ్యా అయ్యన్న పాత్రుడు అన్న మాటలు కానీ అన్న భాష కానీ నీకు కౌరవుల సభ గుర్తుకు రాలేదా అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. ఏదైతే కౌరవుల సభలో దుర్యోధనుడు దుశ్శాసనుడి చేత ఒక మహిళ లాగించాడో, ఈరోజు నీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్న మాటలేంటి? ఒక మహిళను పట్టుకొని బట్టలు ఉడదీసి కొడతాను అన్న మాటలు నీకు కౌరవ సభ ఒక దుశ్శాసనుడు చేసిన చేష్టాలు గుర్తుకు రాలేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా? ఒక మహిళ మీద నువ్వు మాట్లాడిన భాష, మీ నాయకుడు మాట్లాడిన భాషను నువ్వు సమర్థిస్తున్నావని అడుగుతా ఉన్నా, అది కరెక్టా అని అడుగుతా ఉన్నా? ఆ విధంగా మాట్లాడితే ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటే బీసీ అనేది అంటగడతావని అడుగుతా ఉన్నా? అంటే బీసీ అయ్యుండి నువ్వు ఏం చేసినా చెల్లుతుంది కాబట్టి మీరు చేయించేసి ఒక కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టే పని చేస్తానని అడుగుతానో దానికి నువ్వు సమర్థిస్తున్నావు? ఒక మహిళను పట్టుకొని నీ నాయకుడు బట్టలు ఊడదీసి కొడతాను అన్న మాటకి నువ్వు సమర్థిస్తున్నావని అడుగుతా ఉన్నా సూటిగా చంద్రబాబు నాయుడు గారిని. ఒక మర్డర్ని సమర్థిస్తున్నావని అడుగుతా ఉన్నాం. ఇంకోటి చూస్తే అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు గారిది. అయ్యా అచ్చెన్నాయుడు గారు చేసిన పని ఏంటి? సాక్ష్యాలతో సహా ఒక లేఖ రాసి అడ్డంగా దొరికిపోయి 150 కోట్ల రూపాయల ఈఎస్ఐ మందులు, దాంట్లో పేద కార్మికులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉండే పేద కార్మికులు ఉండే దాంట్లో పేదల మందులకు సంబంధించి 150 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన అచ్చెం నాయుడు నేరం చేసినట్టు కాదా అని అడుగుతా ఉన్నాం. అంటే మీ నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు 150 కోట్ల రూపాయలు పేదలు దోపిడీ చేస్తుంటే దాంట్లో దోపిడీ గుర్తుకు రావట్లేదా? దాంట్లో బీసీలు గుర్తుకు రావట్లేదా? ఎస్సీలు గుర్తుకు రావట్లేదా? ఎస్టీలు గుర్తుకు రావట్లేదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నావు? దీన్ని నువ్వు సమర్థిస్తున్నావు అని అడుగుతా ఉన్నావు. ప్రతి దానికి తప్పు చేసిన వాళ్ళు అడ్డంగా దొరికితే కులాన్ని తీసుకొచ్చే పని. ఈరోజు కొల్లు రవీంద్ర గారు చూస్తే ఆయన చంపించింది ఒక బీసీనే, ఒక మత్స్యకారుడి కుటుంబాన్నే. అచ్చెన్నాయుడు చూస్తే 150 కోట్ల రూపాయల దోపిడీలు, అనేక మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. అయ్యన్న పాత్రను చూస్తే ఒక మహిళ పట్ల బట్టలు తీసుకొడతానన్నాడు. ఇవన్నీ మీకు కనిపించవు, దీన్ని సమర్థిస్తున్నామని అడుగుతా ఉన్నాం.